నయనతార అన్నపూర్ణి ఓటీటీ రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్. తెలుగులోనూ స్ట్రీమింగ్. నయనతార హీరోయిన్ గా నటించిన 75వ మూవీ అన్నపూర్ణి డిసెంబర్ 1న తమిళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. చెఫ్ కావాలని కలలుకనే ఓ బ్రాహ్మణ యువతి కథలో లేడీ ఓరియంటెడ్ డ్రామా మూవీగా దర్శకుడు నీలేష్ కృష్ణ అన్నపూర్ణి సినిమాను తెరకెక్కించారు. జవాన్ సక్సెస్ తర్వాత నయనతార హీరోయిన్ గా నటించిన ఈ మూవీపై కోలీవుడ్ లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. పేలవమైన కథ కథనాలకు తోడు చెన్నై వరదల ప్రభావం అన్నపూర్ణి కలెక్షన్స్ పై బలంగా పడింది. డిజాస్టర్ గా అన్నపూర్ణి నిలిచింది. థియేటర్లలో రిలీజ్ అయిన 4 రోజుల గ్యాప్ లోనే అన్నపూర్ణి సినిమా ఓటీటీలోకి రాబోతున్నట్లుగా సమాచారం. థియేటర్ రిలీజ్ కు ముందే ఈ సినిమా డిజిటల్ హక్కులను G5 దక్కించుకున్నట్టు తెలిసింది. డిసెంబర్ 29న అన్నపూర్ణి మూవీ ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అన్నపూర్ణి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అన్నపూర్ణి ఓటీటీ రిలీజ్ డేట్ పై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్టు తెలిసింది. అన్నపూర్ణి సినిమాలో సత్యరాజ్ జై కీలక పాత్రలు పోషించారు. అన్నపూర్ణి ఓ పూజారి కూతురు. తండ్రి ద్వారా చిన్నతనం నుంచి వంటలను ఆసక్తి ఏర్పడుతోంది. చెఫ్ కావాలని కలలు కంటుంది, కానీ ఆమె కలలు తల్లిదండ్రులు అడ్డు చెబుతారు. వారికి తెలియకుండా స్నేహితుడు ఫర్హాన్ చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి. ఆ తర్వాత ఆనంద్ సుందరరాజన్ సహాయంతో ఇండియన్ బెస్ట్ చెఫ్ కాంపిటీషన్లో అన్నపూర్ణి ఎలా విజేతగా నిలిచింది, ఓ ప్రమాదంలో రుచిని తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి ఎలా కోల్పోయింది అన్నదే ఈ సినిమా కథ.